ప్రస్తుత ప్రపంచంలో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియని అయోమయ పరిస్థితిలో బతుకుతున్నాం మనమంతా. కూరగాయల నుండి మనం తినే తిండి దాకా ఇలా ప్రతి దానిలో కలుషితం జరుగుతుంది. ఇక మనం రోజూ వాడే పాలు విషయానికి వస్తే, పాలు మంచి పౌష్టికాహారం అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు మనం తాగే పాలు, తినే పాల ఉత్పత్తిలో 70% ప్రాసెసింగ్ చేసిన మిల్క్ ప్రొడక్ట్సే. టీ స్టాల్స్, హోటల్లో తాగే టీ కాఫీల్లో వాడే పాలు 100% ప్రాసెస్ చేసినవే. ఇంతకీ పాలను ఎలా ప్రాసెస్ చేస్తారు? మనం వాడే ప్యాకెట్ పాలకు కారణమయ్యే పాల పొడిని ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే. మొదటిగా సెంట్రిఫ్యూజ్ అనే పద్ధతిలో పాలలోని ప్రోటీన్ను, కొవ్వును, నీటిని వేరు చేస్తారు. కొవ్వును ఐస్ క్రీమ్ కంపెనీలకు అమ్మి మిగిలిన దాంట్లో పాల పొడిని కలిపి దాన్ని పాక్చురైజేషన్ చేస్తారు. అంటే ఎక్కువ వేడి, వెంటనే బాగా చల్లదనాన్ని ఇవ్వడం ద్వారా అందులోని సూక్ష్మజీవులు చంపేయటం అనే ప్రక్రియ. ఇక ప్యాకెట్ పాల తయారీకి మూలమైన పాల పొడి కోసం ఎక్కువ ఒత్తిడితో ఒక చిన్న రంధ్రంలోంచి పాలను గాలిలోకి పిచికారీ చేయడం ద్వారా పాల పొడి తయారవుతుంది. అయితే ఈ క్రమంలో అందులో ఉన్న కొవ్వు గాలిలోని నైట్రేట్స్ను కలుపుకొని ఆక్సిడైజ్ అవుతుంది. కొలెస్ట్రాల్ శరీరానికి మంచిదే, కానీ ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ రక్తనాళాలను ఇంకా తొందరగా మూసేస్తుందని, గుండె జబ్బులకు రక్తనాళాల జబ్బులకు కారణమవుతుందని తాజాగా పరిశోధనలో వెల్లడైంది. తక్కువ కొవ్వుండే పాలు గుండె జబ్బులకు మంచిదనే కారణంతో ప్యాకెట్ పాలను వాడుతుంటే నిజానికి వాటి వల్ల గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.